దేవిలు విరిసిన పారిజాతము ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము. మీరు హీరోయిన్ గా చెప్పాలి అంటే ఓ సీత కథ బాగా ఫేమస్ కదా తెలుగులో. ఓ సీత కథ కూడా విశ్వనాథ్ గారి డైరెక్షన్ మంచి ఆపర్చునిటీ. అంటే నాకు 16 ఇయర్స్ ఎంతో అప్పుడు మన విశ్వనాథ్ గారు అప్పుడే ఆయన పెద్ద డైరెక్టర్గా పేరు వచ్చేసింది. ఆయన ఒకరోజు పిలిపించారు, వెళ్ళిన దాకా ఉంటే ఆయన ఒకటే అన్నారనమాట, సావిత్రి గారు చేయాల్సిన క్యారెక్టర్ ఇది, ఆవిడే చేస్తారు ఇలాంటివి, బట్ నువ్వు చాలా యంగ్ కాబట్టి నీ ఏజ్ ఈ కథకి కరెక్ట్. నాకు ఫస్ట్ వచ్చింది ఏజ్, నువ్వు కూడా కాదు, ఆ ఏజ్ 16-17 ఏళ్ళ అమ్మాయి ఏజ్ ఉండాలి, బట్ ఒక 35 ఏళ్ళ వయసు పాత్ర సెకండ్ హాఫ్. సో నువ్వు చేయగలవు అన్న నమ్మకం నాకు ఉంది. నేను ఫస్ట్ ఒక 2 అవర్స్ నీకు కథ చెప్తాను, ఫస్ట్ విను అన్నారు. ఇదే మాట ఫస్ట్ చెప్పారు. అలా నన్ను కూర్చోబెట్టి 2 గంటలు కథ చెప్పారు విత్ డైలాగ్స్. ఆ కళ్ళల్లో నాకు నీళ్ళు ఎలా వచ్చేస్తున్నాయి. అలాగా పిక్చరు పెద్ద హిట్ అవ్వడం, నంది అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ పిక్చర్కి అన్ని రావడం, చాలా మంచి పేరు వచ్చింది నాకు. మల్లె కన్న తెల్లనా వెన్నెలంత చల్లనా ఏది 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 మల్లె కన్న తెల్లనా మా సీత సొగసు వెన్నెలంత చల్లనా మా సీత సొగసు తేనె కన్న తీయనా తెలుగంత కమ్మనా ఏది 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 తేనె కన్న తీయనా క్యారెక్టర్ సైడ్స్ ఎలా వెళ్ళారు అంటే నేను ఫుల్ ఫ్లెడ్ అంటే 16 ఏళ్ళప్పుడే కదా నేను హీరోయిన్గా చేసింది. అప్పటి రోజుల్లో చెప్పాను కదా ఇలా యంగ్ సబ్జెక్ట్స్ వచ్చేవి కాదు, నీకు కొంచెం హెవీగా ఉండేవి హీరోయిన్ క్యారెక్టర్స్, కొంచెం హెవీగా ఉండేవి. నా ఏజ్ అంత పర్మిట్ చేయదు. నాకు ఎప్పుడు ఏంటంటే మనమే సినిమా అంతా ఫ్రేమ్లో ఉండాలి, మన మీదే ఉండాలి అనేది కాకుండా నాకు టోటల్ సబ్జెక్ట్లో ఆ క్యారెక్టర్ సెంటర్ ఫిగర్ అయ్యి ఉండాలి, ఆ సబ్జెక్ట్ ఆ క్యారెక్టర్ మీద ఉండాలి. పిక్చర్ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ గుర్తుండాలి. రోజారమ్ని అన్న అలా పేరు కాదు, ఆ పేరు పిక్చర్లో అయితే ఏం పేరుందో అది గుర్తుండాలి. ఇప్పుడు ప్రహ్లాద్ చేసామంటే నన్ను రోజారమ్ని ఎవరు ప్రహ్లాద్ అండి అంటారు ఫస్ట్. అలా ఓసీత కథ అంటే ఏమండి ఓసీత కథలో మీరు, అలాగా ఆ క్యారెక్టర్ నాకు గుర్తుండే. అలాగే దాసనారాయణరావు గారిది భారతంలో ఒక అమ్మాయి అన్న ఒకటి చేశాను, అది ఫెంటాస్టిక్ రోల్ అది. అలాగే ఆయన సినిమాలు 3 చేశాను, 3 నాకు హ్యాట్రిక్ అనమాట. ఒకటి బలిపీఠం, మేబీ శారద గారు అందులో హీరోయిన్, బట్ నా క్యారెక్టర్ చాలా హైలైట్ క్యారెక్టర్ అందులో. అలాగే ఎవరికి వారు ఏమన్నా తీరు అందులో నేను హీరోయిన్. సో పక్కన సొమ్ము ఒకటిది సోక్ ఒకటిది, తర్వాత కన్నడంలో 4-5 సినిమాలు హీరోయిన్గా చేశాను. ద సేమ్ టైం మలయాళంలో 25 సినిమాలు, తమిళ్లో 10 సినిమాలు, ఇలాగ రౌండ్ అనమాట అన్ని లాంగ్వేజెస్, అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. అలాగే సిస్టర్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఏదో సిస్టర్ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. నా మీద సబ్జెక్ట్ ఉండేది సిస్టర్ అంటే, నా మీద ఇప్పుడు డ్రైవర్ రామ్ తీసుకున్నా, సాంగ్ అయి తీసుకున్నా, నా మీద చాలా అది నాకు చాలా ఇష్టం. పెళ్ళి అయితే హీరోయిన్స్కి ఛాన్సులు తగ్గిపోతాయి, అది నిజమే అవ్వదు. అంటే మీరు పెళ్ళైన తర్వాత నటించలేదు కదా. నాకు ఎప్పుడు ఆ థాట్ ఏం లేదు. నాకు ఎప్పుడు ఏంటంటే నేను చాలా ప్లెజెంట్గా పెట్టుకుంటాను లైఫ్, కష్టపడతాను, హార్డ్ వర్క్ చేస్తాను, బట్ సేమ్ టైం అలాగనే నేను కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసినా పర్లేదు, కానీ నా వల్ల ఎవరు ప్రాబ్లం ఫేస్ చేయదు. నేను మ్యారేజ్ చేసిన తర్వాత యాక్ట్ చేస్తే ఇల్లు
హస్బెండ్ తర్వాత చిల్డ్రన్ వీళ్ళందరూ మిస్ అవుతారేమో, ఆ మిస్సింగ్ అన్న థాట్ వాళ్ళకి రాకూడదు. సో నాకు చెయ్యమని ఎవరు కండిషన్స్ లేదు, చెయ్యొద్దు అన్న కండిషన్స్ లేదు. అలా ఉన్నా కూడా నేను వినే క్యారెక్టర్ కాదు. చాలా అంటే ఎంగేజ్ 22 ఇయర్స్కి ఏమో పెళ్ళి అయినట్టు. 22 అంటే మామూలుగా సినిమా వాళ్ళు అంత తొందరగా ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు కదా. అదే నేను చెప్పాను కదా, ఆ రైట్ ఏజ్లో ఒక మ్యారేజ్ చేయాలని ఇంట్లో అనుకోవడం, మేము అనుకోవడం, ఇంకా అన్నీ అలా కలిసి వచ్చినాయి మ్యారేజ్ చేసుకోవడం. సో 1 ఇయర్ ఫస్ట్ చూద్దాం, ఎందుకంటే నేను అందరూ కొంచెం పెద్ద అయిన తర్వాత హీరోయిన్స్గా వస్తుంటారు. మీరు చాలా, నేను 5 ఏళ్ళప్పుడే వచ్చాను కాబట్టి అప్పటికే నేను ఒక 15 ఇయర్స్ ఫీల్డ్లో ఉన్నాను, వర్క్ చేశాను. సో 1 ఇయర్ రిలాక్స్ అవుదాం అన్న థాట్లో అనుకుని ఇంకా అది అలాగా కంటిన్యూ అయిపోయాను. అంతేకాని పెళ్లి చేసుకున్న తర్వాత యాక్ట్ చేయకూడదు. ఇది ఇప్పుడు ఇది కూడా ఒక జాబే. అదే ఇప్పుడు ఎంతమంది మ్యారేజ్ జాబ్ చేస్తున్నారు, ఎంతమంది జాబ్ చేస్తున్నారు, మరి వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళే కదా. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు, మెయిన్ ఏంటంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ముందు మనకి ఇటు వర్క్ చేసి ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకుని ఇంట్లో బాధ్యతలు చూసుకునే లేడీస్ మనం ఎంతమందో హౌస్ వైఫ్స్ని చూస్తున్నాం మనం. అలాగ చేయకూడదు కాదు, నాకు కంఫర్ట్గా నాకు హ్యాపీగా ఉండాలి, నాకు చాలు అనుకున్నాను కాబట్టి నేను కవిలో మెరిసిన ప్రేమ గీతము.